సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం పేరిట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. ప్రభు మా కృపను బట్టి గడిచిన 2 సంవత్సరాలుగా మీతో ఆత్మ సంబంధమైన ఈ సాహసం చేయడానికి ప్రత్యేకంగా గాస్పుల్ టీవీ ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆ రీతిలో వాక్యాన్ని వింటూ ఆత్మలో బలపడుతున్న విషయాలను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ తరుణాన్ని ప్రభు నాకు ఇచ్చి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సేవకుడిగా దేవుని ఉపదేశాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇస్తున్న ధన్యతను బట్టి కూడా నేను ప్రభునికి ఎంతో కృతజ్ఞుడను, ఋణస్తుడనని దేవుని సన్నిధిలో నేను ప్రభును స్తుతిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన 2 సంవత్సరాలు దేవుని యొక్క మహాకృపలో టీవీ పరిచర్యలో దేవుడు తోడుగా ఉంటూ, మరి టీవీ పరిచర్య 3వ సంవత్సరం జూడాచర్య సంపూర్ణ స్వార్థ పరిచర్యలు నిజామాబాద్ జిల్లా పక్షంగా ప్రత్యేకం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్న కృప కటాక్షం బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. గడిచిన 2 సంవత్సరాలు ఎంతో దీవెనకరంగా ప్రభు నడిపించినారు. ఇది 3వ ఏట ప్రవేశిస్తుండగా ఇంకా నిరాటంకంగా ఎలాంటి ఆటంకము లేక దేవుని పరిచర్య గొప్పగా ఈ రీతిగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా చాలా విస్తృతంగా కలగాలని మీరు ప్రార్థనలు కూడా ఎత్తిపట్టాలని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని అభ్యర్థన చేస్తున్నాను. తలలు ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరులకు తండ్రి, దయగల మా రక్షకుడ, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయము తరుణం మీరు మాకు ఇచ్చారు టీవీ ముఖంగా ప్రభువ, గాస్పల్ టీవీ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలోకించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం తరుణం కొరకు మీకు వందనాలు. ఈ రీతిగా గత 2 సంవత్సరాలు టీవీ పరిచయలో మీ దక్షిణాస్తం తోడుగా ఉంచి 3వ ఏట ప్రభు ప్రవేశించడానికి మీరు చెప్పిన దయ కొరకు, కృప కొరకు మీకు వందనాలు. గడిచిన 2 సంవత్సరాలు టీవీ పరిచయను పోషించిన మా సంఘ బిడ్డలందరినీ, అలాగే ఆ సమయాల్లో ప్రోత్సాహపరిచిన దేవుని సమూహం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రేక్షకులను ప్రతి వారిని, వీక్షకులను ప్రతి వారికి కూడా మీ క్షేమం రక్షణ మీరు దయచేయండి. దేవవారి జీవితాలు కూడా ఆత్మసంబంధంగా బలం పొందుటకు, ఈ లోకంలో అన్ని సంగతుల్లో వారు క్షేమం వృద్ధి పొందుటకు సహాయించండి. రక్షణ పొందిన రక్షణ పొందినట్లు ఆత్మయందు ఉజీవం కలిగి మేము సేవించుటకు ప్రతి వారి కృప దయచేయండి. మీ పక్ష నిలబడి మీ సేవకు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సెలవు చట్టం మరుపరిచి మీ సంగతులు మాతో దృష్టాంతపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇట్లా చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-17 కలిసి చదువుకుందాం. దినములు చెడవి గనక మీరు సమయమును పొనియక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, ఆమేన్. ప్రిల్లారా, ఎఫెస్ పత్రికను ప్రారంభిస్తూ దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు ఒక ఉన్నతమైన శిఖరానుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన శిఖరానుభవం, ఎఫెస్ పత్రిక చదివేటప్పుడు ఒక పర్వతాన్ని ఎక్కినట్టుగా ఉంటుంది. ఒక అంశాన్ని దైవజనుడు చాలా సావధానంగా, దేవుని మాటలను చాలా సంక్షిప్తంగా, చాలా అద్భుతమైనటువంటి దేవుని మహిమను గురించి రాస్తూ ఉంటాడు. దావీదు కీర్తనకారుడు 133 కీర్తనలు రాసినట్టుగా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమని చాలా అద్భుతమైన అలంకారంగా రాసినటువంటి మాటల వలె పౌలు భక్తుని ద్వారా దేవుడు పరలోక సంభవాలను ఎఫెస్ పత్రికలో వ్రాయిస్తున్నారు. ఈ పత్రికలోని సారాంశాన్ని, మాటలను మనం చూసినట్టయితే రక్షణ ఎంత విలువైందో మనకు ప్రభు జ్ఞాపకం చేస్తారు. విశ్వాస జీవితంలో స్నేహితులారా, రక్షణ చాలా విలువైందని మనం గ్రహించాలి. దేవుని రక్షణ చాలా విలువైందండి, ఇది అన్నిటికంటే గొప్పది. అందుకే రక్షణ పాత్రను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు, మలినపరచుకోవద్దు. రక్షణ పాత్రను పోగొట్టుకుంటే మనం ఆత్మీయంగా బలం పొందలేం. దేవుని రక్షణలో మనం సాగే కొలది, ఆత్మ సంబంధంగా ఎదిగే కొలది, ఫలించే కొలది, దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఒక నూతనమైన శ్రద్ధాశక్తులతో విశ్వాస సంబంధులుగా మనం జీవించడానికి ఇష్టపడాలని కోరుకుందాం. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు అనేకమైనటువంటి పరిశుద్ధ తలంపులను, అలాగే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న పరిశుద్ధుల యొక్క కార్యాలను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఎఫెస్ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఘములు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా విశ్వాసం కలిగి ఉండాలి, ఎలా సంఘంలో మన యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాన్ని పెంచుకోవాలి, ఏ విధంగా సంఘము లోకానికి మేలు చేయాలి, సంఘము లోకానికి మేలు చేయాలి. సంఘం మన కొరకు మనం బ్రతకడం కొరకు కాదండి. సంఘము 4 గోడల మధ్య 10 మంది, 50 మంది, 100 మంది, 1000 మంది, కొన్ని చోట లక్ష మంది కూడా కావచ్చు, కొంచెం ఆరాధన చేయడం కాదు. ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది, చాలామంది ఒక చోటుకు వచ్చి అన్ని సంఘాల వాళ్ళు ప్రార్థన చేసుకోవడం చాలా మంచిదే. కానీ మీ సొంత సంఘాన్ని విడిచిపెట్టొద్దు. మీ ఆత్మీయతను పెంపొందించి మీ కొరకు ప్రార్థించే సంఘం మేము సంఘ పరిచర్య కలిగి ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మాకు నిజామాబాద్ జిల్లాలో 3 అద్భుతమైన మందిరాలు ప్రభు ఇచ్చారు. మాకు కొన్ని 100ల మంది విశ్వాసులు ఉన్నారు. మేము ప్రతి వారిని కలుసుకుంటాం, వారి కష్టసుఖాల్లో పాల్పొందుతూ ఉంటాం, వారి హాస్పిటల్ నుండి వారి కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తాం. నేను ఒక మ్యారేజ్ రిజిస్ట్రార్ కూడా. గత 24 సంవత్సరాలుగా దేవుని మహాకృపను బట్టి 300 వివాహాలు నేను జరిగించాను. మా సంఘమనే కాదు, అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్యను, దేశాలను పర్యటిస్తూ ఉంటాను. సంఘ పరిచర్యగా మా సంఘ బిడ్డలందరి కొరకు నేను ఒక బాధ్యత గల ఆత్మీయ నాయకునిగా, ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ తండ్రిగా మా ప్రజలకు మేము సేవ చేస్తూ ఉంటాం.
ఒకవేళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ వెళ్ళి సంఘాలన్నీ ఒక దగ్గర సమకూడి జమగుడితే దాని సంఘాన్ని విడిచిపెడితే వారికి సంఘ పరిచయం దొరకదు కదా. అప్పుడు సంఘంలో వారికి కావాల్సినటువంటి మర్యాద కానీ వారికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం కానీ దొరకదు. ఈరోజు చాలా పేర్లతో సంఘాలు విస్తరిస్తున్నాయి. అక్కడ ఆత్మీయత ఉందా లేదని ఆలోచన చేయాలి. అక్కడ యేసు ప్రభు ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచో మనం ఈ మాటలు వింటుంటే, దేవుని ఉపదేశం మనం వింటుంటే, మన స్థానిక సంఘంతో ఎలా మనం నడవాలో, సంఘము మానవాళికి సమాజానికి ఏ విధంగా మేలు చేయాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉందండి. సంఘం అనేది ఒక ఐడియల్గా తనకు తను ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక వ్యవస్థ కాదు. సంఘం అనేది కలిసి ఒక యూనిక్ అని ఒక చక్కని కలిసి ఉండేటువంటి ఒక గొప్ప సంస్థ. దేవుడు సంఘాన్ని లోకం మధ్యలో ఉంచాడు. లోకం మాత్రం సంఘంలోనికి రావద్దు. ఓడ తయారు చేసేటప్పుడు ఓడను చాలా విస్తృతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, చాలా రకాలైనటువంటి సదుపాయాలతో, ఒకేసారి 2, 3, 4, 5 వేల మంది కూర్చొని భోంచేసి పడుకునేటట్టుగా అన్ని వసతులతో ఓడలు నిర్మిస్తారు. కానీ ఆ ఓడలు నీళ్ళ మీదనే ప్రయాణం చేయాలి, తుఫానుల మధ్యలోనే ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేటప్పుడు వాటికి ఎలాంటి ఎగ్జెంప్షన్స్ లేవు. అంటే ఓడలు నీళ్ళ మీద కానీ ఆకాశంలో విమానంలాగా కానీ ప్రయాణించడానికి కాదు, అవి నీళ్ళ మీదనే ప్రయాణించాలి. దేవుడు సంఘాన్ని కట్టి, సంఘాన్ని నిర్మించి, సంఘము ద్వారా తన నానావిధ శోధింప శక్యము కాని జ్ఞానమును సమాజానికి, ప్రపంచానికి అందించాలనుకుంటున్నాడు. అందుకే సంఘములో కలిసి ప్రార్థన చేయడం. హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు ఎఫెసు పత్రిక రాసిన దైవజనుడే హెబ్రీలోకి రాస్తూ ఈ మాట 10:24 చెప్తాడు, మీరు ఈ మాట వినండి అని చెప్తూ, కొందరు మానుకుని చిన్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానొద్దు అంటాడు. సమాజంగా ఒక దగ్గర అసెంబ్లీ అవ్వడం, మన సంఘంగా కూడుకోవడం మానొద్దు అంటాడు. మీరు అనొచ్చు అన్ని సంఘాలను కలిసి ఒక దగ్గర కూడుకొని ఆదివారం సంఘాలను విడిచిపెట్టి ఎక్కడో ఒక దగ్గర మంచి చక్కగా ఈ రోజుల్లో టీవీలో చూసినట్టుగా వాక్యం ఏంటి తప్పేంటి అని. మీతో ప్రభు మాట్లాడుతుంటే ప్రభు మాట వినండి, మనుషుల మాట కాదు. మేము చెప్పేది దేవుని మాటనే, వాక్యానుసారమైన మాటనే, వాక్యానుసారమైన ఉపదేశమే. ప్రతి సంఘంలో దొరికేది దేవుని ఉపదేశమే. ఇందులో వేరే విధమైనటువంటి మాటలకు స్థానం లేదు ప్రియులారా. దేవుని వాక్యం మనం వినుండగా స్థానిక సంఘాన్ని మీరు బలపరచుకోవాలి. మీ దైవజనులను, మీ సంఘ నాయకత్వాన్ని మీరు బలపరచాలి. మీ సంఘం యొక్క కార్యక్రమాలను మీరు ప్రోత్సాహపరచాలి. ఎక్కడో మీరు దూరంలో ఉన్నటువంటి వేటి గురించి, సంఘాల గురించి ఆలోచిస్తూ మీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉపయోగం లేదు. మీ సంఘాన్ని బాగు చేసుకునే పని నెహమిలాగా మీరు ఎప్పుడు చేయగలరు? మీ సంఘంలో ప్రార్థన జరిగి ఎంతకాలమైంది? ఒక ఉపవాస కొడికి జరిగి ఎంతకాలమైంది? ఆత్మీయత కొరకు ప్రయాసపడి ఎంతకాలమైంది? రాకడ దినాలను ప్రియులారా, కొంచెం కటువైన మాటలు మాట్లాడినా బాధపడొద్దు. ప్రభువు మాట్లాడుతుండగా మనం వాటిని శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఏమిటో మాట అని చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము సమయంను పోనివద్దు అంటున్నాడు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. సమయాన్ని పోవడం అంటే చాలా రకాలుగా నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ. ఏం సార్ నిర్లక్ష్యం అంటే నిద్రపోవడంతో నిర్లక్ష్యం. కొంతమందికి ఆ వచనం మళ్ళీ చదవండి. ఎఫెసులకు రాసిన పత్రిక 5:15-16 వచనాలు మనం గమనించినట్టయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అన్నాడు. ఇక్కడ సమయాన్ని పోనివద్దని చెప్పే ముందు భక్తుడు అంటాడు, దినములు చెడ్డవి అన్నాడు. దినములు ఎలా ఉన్నాయట? చెడ్డ దినములు అన్నాడు. మంచి రోజులేం కాదు, ఈ రోజులన్నీ చెడ్డ రోజులే. మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ప్రభు రాకడలో మంచి రోజులు చూస్తాం మనం. అంతవరకు అన్నీ చెడ్డ రోజులే. ఏ రకం ప్రమాదాలు వస్తాయో తెలియదు. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన వరదలు గత వారం బహు బీభత్సకరంగా, బహు భయానకంగా ఉన్నాయి. దయతో మన ప్రియుల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో ప్రత్యేకంగా, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి కృష్ణా జిల్లా, తెలంగాణ మహారాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మం ప్రాంతం బహు భయంకరంగా మునిగిపోయిన పరిస్థితులు మనం వింటున్నాం. చాలా దుఃఖకరమైన పరిస్థితులు. ప్రభు తన ప్రజలను ఆదరించినట్లు ప్రార్థన చేద్దాం. అవును, ఇలాంటి పరిస్థితులు చాలా చెడ్డ దినాలను గుర్తు చేస్తున్నాయి. ఈ మంచి దినాలు ఏం కాదు, చెడ్డ దినాలు. విశ్వాస సంబంధులుగా మనం చెడ్డ దినాలు ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం మంచి రోజుల్లో లేము, మనం చాలా చెడ్డ రోజుల్లో ఉన్నాం. ఈ రోజులు చాలా చెడ్డవి, ఈ రోజుల పరిస్థితులు చాలా చెడ్డవి, ప్రతికూలమైనవి, ప్రమాదకరమైనవి. ఈరోజు మనం ఎలా బ్రతకాలో సంఘముగా ప్రభు మనకు సూచన చేస్తున్నారు. మనం ఈ మాటలు పట్టించుకోవాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ ఉంది, మెల్లగా వెళ్ళండి. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ వస్తూ ఉంది, మెల్లగా వెళ్ళండి. నేను అట్లాగే వెళ్తానంటే ప్రమాదానికి గురై ప్రాణం పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఎవరు రక్షించలేరు. ప్రభు అంటున్నాడు వాక్యంలో అనేక స్పీడ్ బ్రేకర్స్ మనకు కనబడతాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. మనం వాటిని బాగా అర్థం చేసుకోవాలి. ఎలా మన ప్రయాణం సాగుతుందో సమీక్ష చేసుకోవాలి. మన ప్రయాణం ఎలా ఉందో దేవుని దగ్గర మనం మనం సరిచూసుకోవడానికి ఇష్టపడాలి. అందుకే దైవజనుడు ప్రారంభిస్తూ పౌలు గారు అంటున్నారు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అంటున్నాడు. సమయం ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? సమయం సరిగా వాడుకోవట్లేదు. సంఘాలలో, మందిరాన్ని ప్రార్థనల కొరకు వాడుకోవట్లేదు చాలామంది. ఈ రోజుల్లో వారి క్యాంపస్ను దేవుడు మంచి మంచి శృంగారమైన అద్భుతమైనటువంటి మందిరాలు దేవుడు ఇచ్చినారు. ప్రార్థనలు జరుగుతున్నాయా? ఉపవాసం జరుగుతున్నాయా? వారం మధ్యలో కూడికలు ఉన్నాయా? ప్రజలు రాగలుగుతున్నారా? మీరు రాగలుగుతున్నారా? మీ సంఘ ఆరాధనలో, మధ్యలో, వారం మధ్యలో? ఆదివారం గురించి అడగట్లేదు. ఆదివారం మందిరానికి వెళ్ళి ఆరాధన చేయడం అనేది అది ఆజ్ఞ. వారం మధ్యలో వెళ్ళడం కూడా ఆజ్ఞనే.
మీరు కొంత విరామం చేసుకోవాలి. సోదరుల కూడిక జరుగుతుంటే కొన్నిసార్లు రారు. అదే మందిరంలో మంచి ఫెస్టివల్ ఉందనుకోండి, ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక మ్యారేజ్ ఉంది, ఒక రిసెప్షన్ ఉంది, ఒక ఇంకేదో శుభకార్యం ఉంది, చాలామంది వస్తారు. అది ఉపాసపదనకి ఎందుకు రాదు? కొన్ని చోట్ల రారండి, అన్ని చోట్ల అనలేము, మాదిరి చాలామంది వస్తారు. ప్రభు మా కృపను బట్టి మా మందిరాలు నిండిపోయేంతగా ఒక్కోసారి 600, 700 మంది, 1000 మంది, 2000 మందితో కూడా ఉపవాస పండుగలు జరిగించిన ఆ ధన్యత ప్రభు దీన సేవకుడికి అని నాకు ప్రభు ఇచ్చారు. నేను జరిగిస్తూనే ఉన్నాం. మీతో మాట్లాడే సమయానికి మేము ఇంకొక ప్రార్థన కూడికను కూడా ఇక్కడ జరిగిస్తున్నాం మా మెయిన్ చర్చ్లో. నేను జ్ఞాపకం చేసే మాట, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మీరు సమయాన్ని వాడుకుంటున్నారా? మీ సమయాన్ని ప్రభుతో గడిపే సమయంగా మీరు వాటిని వెచ్చిస్తున్నారా? సమయం పోనిస్తున్నారా? కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, ఆడంబరాలకు, లోక సంబంధమైన పనులకు వెచ్చించి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తోంది, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. అజ్ఞానుల వలె వద్దు అంటున్నాడు. అజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞాని ఎవరు? జ్ఞానయుక్తంగా సమయాన్ని వాడుకునే వాళ్ళు అజ్ఞానులు అంటుంది వాక్యం. కొంతమంది తిండి కొరకు, ఐక్యమైన విచారముల కొరకు చాలా రకాలుగా తమ సమయాన్ని వృధాపరుచుకుంటూ ఉంటారు. కొంతమందికి నిద్ర అనేటువంటిది ఒక శోధన, బాగా నిద్రపోతూ ఉంటారు. ఉదయం పూట లేవరు, మార్నింగ్ పూట. అందుకే చిన్నప్పుడు వెనకాలం నేర్చుకునే మంచి అలవాట్లు జీవితం అంతా ప్రభావితం చేస్తాయి. కాబట్టి చిన్నప్పటి నుండి మీ పిల్లలను అట్లా నడిపించండి. రాత్రి సమయానికి పడుకోవడం, ప్రార్థన పూర్వకంగా ఉదయం పూట పొద్దున్న లేచి 5 to 6 ప్రార్థనలు కూర్చోవడం, కనీసం ఒక అరగంట పాటైనా దైవధ్యానంగా, కుటుంబ ప్రార్థనగా దేవుని ఇంట్లో కొంత సమయాన్ని గడపడానికి మీరు నిర్ణయం చేసుకుంటే మంచిదని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అందుకే సమయాన్ని కాపాడుకునేవాడు, సమయాన్ని సరిగా ఉపయోగించుకునేవారు జ్ఞానులని బైబిల్ అంటుంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనడి అంటున్నాడు. అజ్ఞానుల వలె ఉండొద్దు అంటున్నాడు. అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పోగొడతారు. తినడం కొరకు, లోకంలోని ఆహార పదార్థముల కొరకు, లోకంలోని ఎన్నో రకాల ఆడంబరాల కొరకు ఆదివార దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, బలారాధన దినాన్ని, ఉపవాస పండుగని కొన్నిసార్లు పక్కన పెట్టి లోకంలో భోజనాల కొరకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు భోజనాన్ని పిలిచినారని, పెళ్ళికని, శుభకార్యానికని వెళ్ళొద్దని కాదు, మీరు వెళ్ళండి. కానీ దేవుని సన్నిధి తర్వాత వెళ్ళండి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి, మందిరానికి వచ్చి వెళ్ళండి. ఒక మీ మందిరంలో లేక మీ బ్రాంచ్ మందిరాలు మీకు 1-2 ఉంటే అక్కడ సమయాన్ని చూసుకొని మీరు ఎక్కడ సరిగా సమయాన్ని దేవుని సన్నిధిలో కుదురుగా గడపగలరో ఆ సమయాన్ని గడిపిన తర్వాత వెళ్ళండి. ఒకటి భోజనం చేయకపోయినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. మీరు మళ్ళీ ఇంకా మీరు ఆ భోజనం విషయంలో పెద్ద థింకింగ్ చేయకండి. మీరు ప్రభు కార్యాన్ని వెతకండి. బైబిల్ అంటుంది మత్తయిస్వార్త 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యాన్ని వెతికే వారికి అన్నీ కలుగుతాయండి. మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకు అన్నీ కలుగుతాయి. దేవుని రాజ్యం వెతకకుండా మీరు వేటిని వెతుకుతూ ఉంటే మీకు అన్నీ కలగాలంటే అసాధ్యమని జ్ఞాపకం చేస్తాం. అన్నీ మీకు కలగకపోవచ్చు, ఎందుకంటే మీరు రాజ్యాన్ని వెతకడంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితులు దేవుని దగ్గర మనకు అన్ని మేలు కలగవు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని వెతికి అనుభవాన్ని కూడా సంపాదించుకోవాలి. ఆయన రాజ్యం అనగా ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, దేవుని ఆరాధన, దేవునికి ఇచ్చుట. ప్రభు మనకు అన్నీ ఇస్తున్నారు, ఆయన కొరకు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ప్రభు మన సమయం మనం ఇవ్వాలి, మన సమయం, మన సామర్థ్యము, మన తలాంతులు, మన సమయం దేవునికి ఇవ్వాలి, మందిరానికి ఇవ్వాలి. మందిరంలో పరిచర్యలు ఎన్నుకోండి, పనులు ఎన్నుకోండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే, మీరు మంచి వ్యవసాయదారులు అయితే, రైతులు అయితే, కార్మికులు అయితే, మీరు ఏ పని చేసే వాళ్ళు అయినా దేవుని ఇంట్లో కొంత పనుల కొరకు కేటాయించండి. అది ఆరాధనేనండి. మందిరంలో పరిచర్య జరుగుతూ ఉంటుంది, ప్రార్థన జరుగుతూ ఉంటాయి, వంట పరిచర్య జరుగుతూ ఉంటుంది, వడన పరిచర్య, శుభ్రత పనుల పరిచర్య, వస్తువులు కొనుక్కొచ్చే పరిచర్య, ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టే పరిచర్య, సౌండ్ బాక్సులు సర్దే పరిచర్య, ఇవన్నీ దేవుని పరిచర్యలే. వాక్యం చెప్పిన వారికి ఎంత ప్రయోజనము, దేవుని దగ్గర దీవెనను ఈ పరిశుద్ధ పరిచర్యలు చేసిన వారు అంతే దీవెన అండి. యుద్ధానికి వెళ్ళిన వారికి ఏ ప్రయోజనమో, యుద్ధం దగ్గర సామాన్ల దగ్గర కావాలన్న వారు అంతే ప్రయోజనం, అంతే బెనిఫిట్ అని దేవుని వాక్యం చెప్తోంది. అందుకే యేసు ప్రభు కానా విందులో పరిచారకుల దగ్గర తిరిగాడు. ఆయన విందు జరుగుతున్నటువంటి ఆ స్థలంలో పనిచేసే వాళ్ళ దగ్గర ఉన్నాడు తప్ప ఆ స్టేజ్ మీద యేసుప్రభు లేడు. ప్రభు అక్కడ ఉండడానికి కోరుకోలేదు, పనిచేసే చోట యేసుప్రభు ఉన్నాడు. ఎక్కడ పని ఉందో, ఎక్కడ ప్రతిష్టత ఉందో, ఎక్కడ వివేకంతో కూడినటువంటి వినయ మనస్కతో పనిచేసే పద్ధతులు ఉన్నాయో అక్కడ యేసు ఉన్నాడు. ఆ మాట మర్చిపోద్దు. అందుకే పరిచర్య చేయడంలో, పనిచేయడంలో మీ సమయం దేవునికి ఇవ్వండి. మీరు ఒక విశ్వాసులుగా, ప్రాక్టికల్ లివింగ్ విత్ లార్డ్, ప్రభుతో కలిసి మీరు అలవాటుగా ఒక ఆచారంగా కాకుండా ఇష్టపూర్వకంగా ప్రభు కొరకు పనిచేయడానికి ఇష్టపడండి. ఇష్టంతో మందిరానికి వెళ్ళండి, ఇష్టంతో దేవుని పరిచయంలో పాలు పొందండి. బైబిల్ ఉంటుంది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని కార్యాలను ప్రేమతో చేయాలండి. ప్రేమ లేకుండా ఏం చేసినా ఏం ప్రయోజనం చెప్పండి. కొందరు విసుగ్గా విసురుగా పనిచేస్తారు. మారత అంటా ఉంది, ప్రభువా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమెను విడిచిపెట్టి నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఉంటుంది, ప్రభు నేను ఇంత పని బోల్డ్ పని పెట్టుకున్నాను, ఒలివ పండ్లు కడగాలి, మటన్ చేయాలి, చికెన్ తయారు చేయాలి, వంటలు విందు చేయాలి, యూదుల విందు చాలా అద్భుతంగా ఉంటుంది కదా, ఆ విందులని చేయాలి కనుక విందు భోజనాలని తయారు చేయాలి కాబట్టి ప్రభు నేను చాలా పెద్ద పనులు ఉన్నాను. ప్రభు అంటాడు, మారతా మారతా
నీవు అనేకమైన వాటిని గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు. ప్రభు వద్దని లేదు, పని చేయమన్నాడు కానీ వినమన్నాడు. నువ్వు వింటూ పని చేయాలి. పరిచయం చేయడం అంటే ఓన్లీ పనులు చేయడమే కాదు, వాక్యం వినాలి. బృందముగా పరిచయలో తలా కొన్ని పనులు పంచుకోవాలి. ఒకరిని చేస్తే ఎలాగ చెప్పండి? మా సంఘంలో నేను చాలా రకాల మా పరిచయలో చాలా రకాల పరిశుద్ధుల యొక్క ప్రయాసాన్ని నేను చూశాను. ఆ రోజుల్లో చాలా కాలం క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటాను, పరిచయలో కొన్ని బాధ్యతలు నేను వేస్తున్నప్పుడు ఇద్దరు ఒకరు ముగ్గురే దాదాపు 500 మందికి వంటలు చేయడానికి సహోదరులు పెద్ద వయసు గలవారే చాలా పనిచేసేవారు. ఇప్పుడంత బలం శక్తి ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను గమనిస్తుంటే, ఇప్పుడు ఆ రోజు మీటింగ్లకి ఈ రోజు మీటింగ్లకి మా సంఘాల్లో చూసినప్పుడు 20 మంది 40 మంది 50 మంది పనిచేస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆయన ముగ్గురే పనిచేసేవారు, ఇద్దరే పనిచేసేవారు, 5 గురే పనిచేసేవారు, పనులను చక్కగా చాలా సవ్యంగా చక్కగా పనిచేసేవారు. ఈ రోజుల్లో దేవుని వాక్యం అంటూ ఉంది, మన సమయాన్ని పోనివద్దండి. బృందంగా ఒక టీం వర్క్ చేయడం, సమయాన్ని పోనివద్దు. రెండవది సామర్థ్యం, నీ శక్తిని బలం నీకు ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు పనిచేయాలి, దేవుని రాజ్యం కొరకు నువ్వు పనిచేయాలి. ఈ జీవితం మనలో ఉండగానే, ఈ ఊపిరి మనల్ని విడిచిపెట్టి పోకముందే దేవుని రాజ్యం కొరకైన పనులు మనం అనేకం చేయాలి. స్నేహితులారా, మనం కొన్నిసార్లు పనిచేయం, మనం కొన్నిసార్లు దేవుని దగ్గరకు వస్తాం, కానీ మన సామర్థ్యం దేవుని కొరకు వాడడానికి ఇష్టపడం. కొందరు అన్ని పనులకు లోకంలో చాలా బిజీగా ఉంటారు, కానీ దేవుని ఇంట్లో పరిచర్య ఉంది అనే పని ఉందంటే ఎందుకో పాపం వారికి అంత టైం ఉండదు. దే హ్యావ్ నో టైం. వారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. మందిరానికి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. కొంతమంది సంఘాల్లో వారి ఇంట్లో ఏదైనా ప్రార్థన కానీ శుభకార్యం కానీ ఎవరైనా ప్రభునందు వాళ్ళ ఇంట్లో నిద్రించినప్పుడు కానీ ఏదైనా సమాచారాన్ని తెలిసినప్పుడు వాళ్ళు ఎవరైనా సంఘంలో ఒకరినొకరు ప్రశ్నించుకోవడం చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సామర్థ్యపూర్వకంగా దేవుని కొరకు చేసిన వాళ్ళు కాదు, ఎవరింట్లో ఉపయోగపడరు. వారు కొన్నిసార్లు చదవడం వస్తుంది, కొందరికి కూలబడ్డం వస్తుంది. ఏసఐ నమ్మిన కొంతమందిలో కూల భావనలు కూడా ఉంటాయి, అది కూడా చాలా తప్పు. బైబిల్ ఒప్పుకోదు అలాంటి పద్ధతులను. హస్త నిక్షేపం నమ్మినట్టయితే నీలో కుల భావన ఉండకూడదు. దేవుని యొక్క హస్తము, దైవజనులు, దేవుని సంఘ పెద్దలు నీ మీద హస్తం నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కృపావరాలు నీళ్ళు ప్రజ్వలించుతుండగా నీ ఒక విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు సంఘంలో ఒక అంగమై ఉన్నావు, ఇన్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మళ్ళీ ఇంకా నీళ్ళు కుల భావనలు ఎందుకు? ఇంకా నీళ్ళు ఎందుకు లోకంలో నీ లోకానుసారమైన భావనలు ఎందుకు? ఇంకా లోక సంబంధమైన ఆశలు, ఆకాంక్షలు ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు, నీ పిల్లలు దేవుని బిడ్డలు, ఇంకా నీ కుల భావనలు ఎందుకు? ఈ మాటను కొంచెం ఆలోచన చేయి. బాధ కలిగినా కొన్ని మాటలు బాధ కలుగుతాయి మనకి, ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలుగా మనకు ఆలోచనలు అభిప్రాయాలతో ఉంటాం. కనుక దేవుని మాటలు విన్నప్పుడు మన అభిప్రాయాలు మార్చుకుంటాం. కొన్ని అభిప్రాయాలు మనకు ఉంటాయి, తప్పని కాదు, కానీ దేవుని మాట కంటే నీ సొంత అభిప్రాయం ఎన్నడూ గొప్ప కాదు. దేవుని మాట నమ్మాలి నువ్వు విశ్వాసం అయితే నమ్మాలి. నువ్వు విశ్వాసిగా ఉండకపోతే నీకు ఆ మాటలు నచ్చవు. నువ్వు విశ్వాసం కాదనుకోనీకి ఈ మాటలు నచ్చవు. నువ్వు విశ్వాసం అయితే ప్రభు తొమ్మతో అంటాడు, అవిశ్వాసవి కాక విశ్వాసం ఉండమన్నాడు దేవుడు. అపొస్తలంతో చెప్పాడు ఆ మాట. ఇవి నీతో నాతో కూడా ప్రభు చెప్తారా మాట, నువ్వు అవిశ్వాసమే ఉండొద్దు, విశ్వాసమే ఉండు అంటాడు. నువ్వు అనొచ్చు, అయ్యా నేను గొప్పవాడిని, గొప్పదానను, నాకు చాలా గొప్ప చదువు ఉంది, మా చాలా ఉన్నతమైనటువంటి మాది వర్గము, సామాజిక వర్గము. ప్రభు అంటాడు, బిడ్డ నేను నీకు ప్రాణం ఇచ్చుకొనుకున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమార్తె, కుమారుడు అని ప్రభు అంటాడు. కాదు ప్రభు, నేను అది, నేను ఇది అంటే ప్రభు ముఖం చిన్నబుచ్చుకుంటాడు, దుఃఖపడతాడు ఆయన. ఎందుకంటే నీళ్ళు ఇంకా యేసు ప్రభు నివసించడం లేదు. పాటలు పాడొచ్చు, పెద్ద ప్రసంగం చేయొచ్చు, చాలా గొప్ప పేరు నీకుండొచ్చు, కానీ ప్రభు దగ్గర నీకున్న స్థానం ఏమిటో ఆలోచించుకోవాలి. నీ సామర్థ్యం దేవుని కొరకును వాడడం మంచిది. మూడో మాట, నీ యొక్క తలాంతులు, దేవునికి ఇచ్చిన తలాంతులు, టాలెంట్స్, నీకు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకు పనిచేయడంలో ఉపకరించడంతో పాటుగా నీ తలాంతులు దేవుని కొరకు వాడబడాలని కోరుకోవాలి. ఎలా వాడబడాలి నీ తలాంతులు అంటే, దేవుని రాజ్యం కొరకు నీ తలాంతులు ఉపయోగపడాలి. దేవుని కొరకు నీ యొక్క సంపాదనలో ఒక భాగం దేవుని కార్యానికి కేటాయించాలి. దేవుని మందిర సేవ కొరకు మీ మందిరం యొక్క మరి విస్తారమైనటువంటి పరిచర్యలు ఉంటే వాటిలో ఆయా పరిచర్యలో నీవు సహకరించడానికి, మీ కుటుంబం సహకరించడానికి, దేవుని ఇంట్లో మీరు కొంత ఉపయోగపడడానికి, దేవుని రాజ్యంలో మీరు ఉపయోగపడడానికి, దేవుని సేవ కొరకు మిమ్మల్ని మీరు ఉపకరించుకునే కొన్ని పనుల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రయాసపడాలి, మీరు ఇష్టపడాలి. దేవుని పని కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. పౌలు రాస్తూ 12:1 రోమాలు అంటాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అంటాడు. మీ శరీరాలను ప్రభుకి ఇవ్వండి అంటాడు. మన జీవితాన్ని ప్రభుకి ఇచ్చిన తర్వాత ఇంకా మనకున్న తలాంతులు దేవునికి ఇంకెవరు పోయి ఉంటాయి? మన తలాంతులు దేవునికి వాడాలి. మన సంపాదనలో మీ తప్పక మీ దశమ భాగాన్ని మీ స్థానిక సంఘంలో ఇవ్వండి. మీరు 100,000 రూపాయలు సంపాదించేవారైతే 10,000 మీ స్థానిక సంఘంలో మీరు జమ చేయండి, కానుకగా మీ సేవకునికి ఇవ్వండి. సేవ విస్తరించడానికి, సేవకుని కుటుంబం పోషింపబడడానికి, దాని ద్వారా దేవుని రాజ్యం కట్టబడడానికి ఉపయోగపడుతుంది. వాక్యానుసారమైన క్రమం ఆశ్రయింపడిన తర్వాత ఇలాంటి పరిచయల కొరకు కూడా మీ చేయి చాపడం మీరు మానొద్దు. అందుకే నేను ఇప్పుడు టీవీ ప్రసారాలు కూడా చెప్తూ ఉంటాను, మీ దశమ భాగాన్ని మాకు పంపాలని మేము ఇప్పుడు చెప్పట్లేదు. మేము పంపిన వారితో చెప్తూ ఉంటాం, పంపాలనుకున్నా దయచేసి మీ స్థానిక సంఘంలోనే ఇవ్వండి. ఎందుకంటే మీ సంఘం ప్రారంభంలో చెప్పాను కదా, స్థానిక సంఘాన్ని దేవుడు ప్రభావవంతంగా సమాజానికి ప్రభును చూపేటువంటి ఒక పనిముట్టుగా దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. అందుకే సంఘము ద్వారా దేవుడు తన మహిమగల కార్యాలు చూపడానికి సంఘాన్ని బలిష్టం చేయాలని కోరుతున్నాడు. సంఘాన్ని బలినపరిచే పనులు చేయొద్దు, సేవకులు వ్యతిరేకంగా మాట్లాడొద్దు,
వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఈ రోజుల్లో సాతాను అజ్ఞానులుగా మనుషులను తయారు చేయడానికి కారణం ఏమిటంటే, లోకానుసారమైన ఆలోచనలన్నీ తెచ్చివాడు మనసులో నింపుతూ ఉంటాడు. లోక సంబంధమైన ఆశలు, ధ్యాసలు, లోక సంబంధమైన పోకడలు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, ఇవన్నీ సంఘాల్లోనికి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు వీటిని విముక్తి పొందగలం? ఎప్పుడు మారాలి మనం? ఎప్పుడు మారగలం మనం? ఎప్పుడు మన జీవితాలను మార్చుకోగలం? దేవుని మాటల మీద చెప్పనివ్వండి. దేవుని మాటల్లో మనం నేర్చుకుంటున్నాము, మన తలాంతులు దేవుని కొరకు వాడాలి. ఆల్ యువర్ టాలెంట్స్, దేవుని సేవార్థమై నీ తలాంతులను వాడాలి. దేవునికి మంచి పొలం ఇచ్చిందా, క్షేత్రం ఇచ్చినాడా, ఒక మంచి చక్కని పంట పొలాలు ఇచ్చినాడా? కొంత దేవుని మందిరానికి ఒక పదివ భాగాన్ని, పంటను దేవుని మందిరానికి తీసుకురా. కైన్లాగు తేవు, దేబిల్లాగు తీసుకురా. దేవుని సేవలు అనేకులు భోజనం చేస్తారు, బైబిల్ అంటుంది, దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. దేవుని సేవలు అనేక రకాలుగా వాడబడాలి. దేవునికి ఉద్యోగం ఇచ్చినాడు, దాంట్లో పదివ భాగం నమ్మకంగా దేవునికి. ఇంకొంత భాగం తీసి దేవుని పరిచర్యలో, ఏ విధమైన పరిచర్యలు దేవుడు మీ సంఘాలు ఇచ్చారో, లేక ఇలాంటి టీవీ పరిచర్య, ఇలాంటి గ్రామీణ, ట్రైబల్, అలాగే పట్టణ పరిచర్యల కొరకు, దేవుని సేవ కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకోవడం, మీ కానుకలను దేవుని పనికి మళ్లించడం మీకు ఆశీర్వాదం. ఎందుకంటే మనం అశాశ్వతమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవుని కొరకు పనిచేయడంలో మనం విశ్వాసం కలిగి ఉందాం. మాకు ఎలాంటి విదేశీ స్వదేశీ సంస్థల సహాయం లేవు, ఉండాలని కూడా కోరుకోవట్లేదు. దేవుని సహాయం గొప్పదండి మనుషుల కంటే. మేము గొప్ప మందిరాలు కడుతున్నాం, మూడు పెద్ద మందిరాలు మాకు దేవుడు ఇచ్చారు. నిజామాబాద్ సిటీ మధ్యలో మాకు మందిరం ఉంది. నిజామాబాద్ నుంచి దగ్గర నందిపెట్టిన ఒక చిన్న టౌన్ ఇది. ఇక్కడ మా మెయిన్ చర్చ్ ఉంటుంది, దాదాపు ఒక 600 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఆరాధనలకు పాల్గొంటారు. ఒక్కోసారి 1,000-2,000 మందికి పాల్గొనేంత క్యాంపస్ దేవుడు మాకు ఇచ్చారు. అనేక స్థలాలు కొన్నాం, అనేక మందిరాలు కడుతున్నాం. ఏ విదేశ సహాయం మాకు లేదు, యేసుప్రభు సహాయం మాకుంది. మా సంఘాలు, మమ్మల్ని ప్రేమించే పరిశుద్ధులు ప్రయాసపడి ఒక్కొక్క పనికి, ప్రాజెక్ట్కి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఇది దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మేము నిర్మాణాలు చేస్తున్నాం. ఇంకో చోట గ్రామీణ పరిచర్య, ఇంకొక గ్రామంలో మాకు కొత్తపల్లి అనే చోట మాకులూరు మండలంలో 50 మేము పరిచర్య చేస్తున్నాం. అంటే మా తండ్రి గారి కాలం నుంచి ఇప్పటివరకు గత 24 నేను, 30 వారు ప్రయాసపడినటువంటి ఆ ప్రదేశంలో ఆ మందిరం అంతా కూలిపోయే దశకు వచ్చింది. ఒకరోజు వర్షం, వాకింగ్ చెప్తా ఒకటి చిన్న వర్షం పడుతుంటే ఆ మందిరం నుంచి మట్టి అంత మీద పడుతూ ఉంది. అట్లాగే నడిపించాను ఆరాధన. దేవుడు ఒక మంచి మందిరం ఇవ్వాలని ప్రార్థన చేస్తే 2019 దేవుడు ఒక మంచి మందిరాన్ని కట్టడానికి దేవుడు అక్కడ సహాయం ప్రారంభించారు. 2021 మందిరాన్ని ప్రతిష్ఠించాం. 3 అవుతుంది, అద్భుతమైన మందిరం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వస్తే స్క్రీన్ పై మీకు కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి, స్వయంగా నేనే తీస్తాను ఫోన్ నెంబర్లు. మీ తప్పక మిమ్మల్ని కలుసుకొని మీతో కలిసి దేవుని స్తుతించాలని మేము ఆశపడుతున్నాం. దేవుని కార్యాలను మీరు చూడాలని కోరుతున్నాం. ఇది దేవుడు చేసే కార్యాలు, ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు చేసే కార్యాలండి ఇవి. మనుషుల మీద ఆధారపడితే ఏమి చేసేవాళ్ళం కాదు. ఈ మందిరాలు కట్టడం కానీ, పరిచర్యలు కానీ, ప్రతి నెల అనేక ఉపవాస ప్రార్థనలు, పండుగలు, ప్రతి నెల వార్షిక పండుగలు, మరియు ఉజ్జీవ సభలు, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క అదృశ్యమైన హస్తం, ప్రభు మీద ఆధారపడడం. మా ప్రజలు తలాంతులను దేవుని కొరకు వాడుతున్నారు. మంచి కృపనొందిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నోహు కుటుంబం భూమి మీద కృపనొందిన కుటుంబం ప్రియులారా. మన కుటుంబాలు దేవుని కృప పొందాలని కోరుకుందాం. ఐశ్వర్యము, ధనము, డబ్బు వీటి గురించి మనం ఆలోచించడం కాదు, కానీ దేవుని నుండి మన కుటుంబాలు కృప పొందాలని మనం కోరుకుందాం. కృపగల దేవుడు మనం దర్శించి మన జీవితాల్లో చేసిన మేళ్లను తలపోసుకుని మనం వాటిని నిలిచున్నప్పుడు ప్రభుకి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలని ఆలోచన చేస్తాం. అందుకే అజ్ఞానమైన మనసును విడి జ్ఞానవంతమైన మనసును మనం తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలి. ఇది దేవుని వల్ల మనకు కలిగేటువంటి జ్ఞానం, దేవుని చేత మనకు కలిగే జ్ఞానం. ప్రభు అంటాడు, మీరు ఏమైనా జ్ఞానం కొద్దుగా ఉందా, నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. మనం ప్రభువుని అడగాలండి, ఆయన జ్ఞానం ఇస్తాడు, వివేచనని ఇస్తాడు. సొలొమోనుకి ఇవ్వలేదా? ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమే, సొలొమోనా నీకేం కావాలి అంటే శత్రువుల ప్రాణాన్ని కానీ, చాలా ఆస్తిపాస్తుల్ని కానీ, చాలా బంగారాన్ని, గంధవర్గములను, చాలా ఇంకేదో వాటిని అడగలేదు. కానీ ప్రభువా, జ్ఞానం గల మంచి మనసుని, హృదయాన్ని, నీ ప్రజలు పరిపాలించడానికి నాకు మంచి మనసును దయచే ప్రభు అని సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి సొలొమోను కలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు లోక జ్ఞానాన్ని తీసివేసి తన జ్ఞానంతో నింపినాడు. అందుకే దేవుని జ్ఞానం పొందినటువంటి సొలొమోను చాలా విషయాలలో, పరమార్థికమైన పరలోక సంబంధమైన విషయాల్లో చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఎలా సాధ్యమని తెలుసా? దేవునికి తనను తను అప్పగించుకున్నాడు. ఒక మంచి జ్ఞాని ఎవరంటే దేవుని సంబంధంగా తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి తను తను పూనుకునేవాడు ఓ మంచి జ్ఞాని. ఈ జ్ఞానవంతమైన విశ్వాసాన్ని దేవుడు మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో అజ్ఞానులుగా జీవించడం అనే చిత్తం కాదు. అందుకే సమయాన్ని పోనివ్వక మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ ఆఖరి మాట 17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాకుండా అన్నాడు. అంటే వివేకం గల వారు ఒకవైపు ఉన్నారు, అవివేకులు మరొక వైపు ఉన్నారు. మనము అవివేకంగా ఉండాలని కాదు, కానీ వివేకవంతులుగా మారాలి. ఎక్కడ వివేకం ఉందో, ఎక్కడ సరి అయిన ఆలోచన వైఖరి ఉందో, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి మనకి ఎల్లప్పుడు కూడా వివేకవంతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వివేకవంతమైన సన్నిధి, దైవ సమాధానము మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటాం. అందుకే ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోండి అంటున్నాడు.
ప్రభు చిత్తాన్ని మీరు తెలుసుకోండి. మీరు ప్రార్థన చేయండి, మోకరించండి, కాసేపు ప్రార్థనలు కూర్చోండి. మీరు పెద్దవారైతే మోకరించే అవకాశం లేకపోతే మీ కుర్చీలో కానీ మీ బెడ్ పైన కూర్చొని ప్రభు తొడగండి. ప్రభువా, నిశ్చితం ఏమిటో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. దేవా, నీ చిత్తాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి, ప్రభు మీకు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. మీరు ఆయన చిత్తాన్ని కనుగొంటారు, దేవుని చిత్తం మీకు తెలియబడుతుంది, మీకు ఆ దేవుని జ్ఞానం మీకు కలుగుతుంది. ఏం చేయాలో ఏం చేయొద్దో మీకు ప్రభు చెప్తాడు. హవ్వ అడగాల్సింది ప్రభుని, ప్రభువా ఈ సాతానని వాడు వచ్చాడు, సర్పంగా వచ్చింది. ఈ సర్పం ఏం చెప్తుంది అంటే, ప్రభువా నీ మాట వినొద్దు అంటున్నాడు వీడు, ఈ సర్పం వచ్చి చెప్తా ఉంది, నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రపంచ గమనం వేరే విధంగా ఉండేది కదా, అది ఊహించడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అడగలేదు? దేవుని చిత్తం గ్రహించడం హవ్వకు తెలుసుకోవాలని ఆలోచనలు మనకు వచ్చి ఉండకపోవచ్చు. మనకేం తెలుసు? సాతాను మాట నమ్మింది ఆమె. రెండు విషయాలు, ఒకటి దేవుని స్వరం, ఒకటి సాతాను స్వరం. ఏ స్వరానికి నువ్వు లోబడుతున్నావు? ఏ స్వరానికి నువ్వు విధేయత చూపుతున్నావు? ఇది ఒక ప్రశ్న ప్రియులారా. ఈ ప్రత్యేక సమయాన్ని వాక్యం వినిచిండగా, టీవీ ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా, ఈ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వింటుండగా, దేవుని మాటలు మీరు ఉపదేశాన్ని ఆలోకిస్తుండగా, మీరు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తాన్ని ప్రభు ఆయన గొర్రెలకు తెలియపరుస్తాడు. నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడించను అంటున్నాడు. మీ దేవుని గొర్రెలైతే ఆయన స్వరం మీరు వింటారు, ఆయన స్వరానికి మీరు లోబడతారు, ఆయన స్వరం కిందికి మీరు వస్తారు, ఆయన మాట కింద మీరు లోబడి మీ విశ్వాసాన్ని కట్టుకుంటారు. ఇది ఆత్మీయత అంటాం దీన్ని. అందుకే ఆత్మీయతలో ఎదుగునట్లు, ఫలించినట్లు మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నట్టు ఆయన సన్నిధికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. అందుకే ప్రేమ కలిగిన దేవుని మాటలు మీరు ఆలోకిస్తుండగా, ఆయన చిత్తం ఏమిటో గ్రహించుకోండి దేవుడు మాట్లాడుతుండగా, మీ హృదయాలను ప్రభుకు సమర్పించుకోండి, మీ హృదయాలను తెరవండి. కృపగల దేవుడు మీకు తోడుగొండి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రత్యేకంగా ఈరోజు జన్మదినము, అలాగే వివాహం జరిగించుకొచ్చిన ప్రియులను దేవుడు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరైనా ఇబ్బందులు గల వారు ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలు వారంటే కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువ, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువ, సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఆశీర్వచనాలు, దీవెనలు, మేలులు మీ ప్రజల జీవితాలు మీరు సమృద్ధిగా మీరు కురిపించండి. జన్మదినోత్సవాన్ని, వివాహ మహోత్సవాన్ని, వార్షికోత్సవాన్ని జరిగించుకొచ్చిన ప్రియులను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మీ దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. అలాగే ప్రత్యేకంగా ఆయా సమస్యలు ఉన్న వారిని కూడా మీ సెలవు ఎత్తిపడుతున్నాం. వ్యాధి బాధలతో మా ప్రియులను కూడా, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎదురవుతున్న ఇబ్బందులను వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అటు మా దీన సోదరి సోదరులు మీరు బలపరిచి వారికి మీ ఆదరణ, స్వస్థ, నెమ్మది, విడుదల మీరు దయచేయండి. కార్యక్రమాన్ని బలపరిచిన కుటుంబాన్ని ప్రతిఫలాన్ని ఇవ్వండి. ప్రత్యేకంగా నైనా మరి జన్మదినోత్సవ సందర్భంగా మీ దాసుడు ఐజక్ సుమన్ నందిపేట గ్రామం, నిజామాబాద్ జిల్లా, వారి తండ్రి శ్రీ జకరియా, మరి సోదరి పవిత్రమ్మ నందిపేట పట్టణస్తులు వారి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉండగా వారికి దినపు దీవెనలు, శుభాలు వారికి మీరు దయచేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ఇలా చాలా సంతోషం మీతో దేవుని వాక్యాన్ని అందించడం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కుటుంబాన్ని మేము ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. తప్పక మీరు ఈ కుటుంబంలో ప్రార్థన చేయండి. ఐజక్ సుమన్ జన్మదినోత్సవ శుభములు. వారి తల్లిదండ్రులు శ్రీ జకరియా, అలాగే పవిత్రమ్మ నందిపేట పట్టణం, వారి పెద్ద కుమారుడు విక్రమ్ సాలమన్ ప్రతిగా దైవాశీషులు తెలియపరుస్తున్నాం. మీ కార్యక్రమాలు దీవెనకరంగా ఉంటే మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు పంచుకోండి. తప్పక ఈ కార్యక్రమాలను మీరు బలపరచండి. దేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమీన్.